నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మరువం, ఈ చెట్టు గురించి, ఇంకా ఇది ఎలా నాటుకోవాలి ఇవన్నీ చెప్పిస్తాను. ఈ చెట్టు నేను రెండు కుండీల్లో పెట్టాను. ఇది చాలా రోజులు అయిపోయింది. కుండీ ఏమో ఇలా పాతదైపోయింది. ఇందులో మన్ను అంతా గట్టిగా అయిపోయింది. ఇది వస్తుంది కానీ అంత బాగలేదు, అందుకని పాట్ చేంజ్ చేద్దాం అనుకున్నాను. దీని ప్రస్తుతానికి ఇలా ఉంచేసి ఇంకొక దాంట్లో పెట్టాను నేను. ఇది కూడా వేరే పాట్లో పెట్టాను. దీన్ని కూడా పాట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా పాట్ చేంజ్ చేయాలో చూపిస్తాను. ఈ చెట్టు మనము కొమ్మలతోనే నాటుకోవచ్చు. నేను కొనలేదు. ఇవి పూల్లో కట్టుకోవడానికి మా అమ్మ నాకు తెచ్చిచ్చింది. ఆ వాటిల్ని నేను నాటుకుంటేనే నాకు ఈ చెట్లు వచ్చాయి. కొమ్మల్ని ఇలా నేను ప్యాకెట్లోనే పెట్టి ఫస్ట్ నాటుకుంటాను. వేస్ట్ ప్యాకెట్, పాల ప్యాకెట్ ఇది. ఇందులో దీనికి ఇలాగే వేర్లు వచ్చేసి పెద్దదైన తర్వాత నేను కుండీలో పెట్టుకున్నాను. ఇలాగే ఇప్పుడు కూడా ఒక రెండు చేసి పెట్టాను. వీటికి వేర్లు వచ్చాయేమో చూసి ఇప్పుడు నాటుకోవడానికి ఎలా ఉంటాయో చూపిస్తాను. అది కూడా ఇది పాత పాట్లోంచి బయటకు తీశాను. ఇది మన్ను చాలా గట్టిగా ఉంది, అందుకని ఇప్పుడు దీన్ని రీపాట్ చేస్తున్నాను. ఇప్పుడు దానికి మిక్సింగ్ ఇది తీసి దానిలో ఎలా నాటుకోవాలో చూద్దాం. దీనికి మిక్సింగ్ వచ్చి నేను కొంచెం ఎరువు ఇంకా మట్టి మిక్స్ చేసి పెట్టాను. ఈ మరువంకి వచ్చి ఇవి రెండు కాక మనం ఇసుక మిక్స్ చేయాలి. ఎందుకంటే ఇసుక మిక్స్ చేస్తాము, ఇవి వాటర్ దీనికి ఎక్కువ అవసరం ఉండదు. ఈ పచ్చి అలాగే ఉన్నాయంటే ఇవి వేర్లు కుళ్ళిపోతాయి నీళ్ళు ఎక్కువ ఉన్నాయంటే, అందుకని చెట్టు బాగా రాదు. మనం ఇలా కొంచెం ఇసుకలో పెట్టుకున్నామంటే దీనికి బాగుంటుంది అనేసి. ఇది ఇసుక వేసుకొని వీటిని బాగా కలపాలి. ఇప్పుడు మనం పాట్లోకి దీన్ని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దీంట్లో చెప్పాను కదా అడుగున ఇలాంటి వేస్ట్ అట్ట ముక్కలు, ఇంకా ఇవేమో తీసేసిన పువ్వులు ఉంటాయి కదా వాడేసిన పువ్వులు, ఇవి వేస్తాను అడుగున. ఇవి వేసేది ఎందుకనేసి లాస్ట్ వీడియోలో మీకు చెప్పున్నాను. ఇవి కొద్ది రోజులకి ఎరువైపోతాయి మనకి. ఇది ఇలా వేసుకున్న తర్వాత ఈ మొక్కను మనం కుండీలోంచి తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా మన్న తీసేసి బాగా గట్టిగా అయిపోయింది, అందువల్ల మనకి ఈ చెట్టు బాగా రాలేదు. ఇలా మొత్తం తీసేసి ఇది చాలా గట్టిగా ఉంది, అందువల్ల మనకి వేర్లు బాగా పోయి చెట్టు ఇది కాదు. ఇప్పుడు దీన్ని అందులో నాటుకుందాము. ఇలా మధ్యలోకి పెట్టుకొని ఇప్పుడు దీనిపైన మనం ఫిల్ చేయాలి. ఇలా నాటుకున్నాం కదా, ఇప్పుడు దీనికి నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు ఈ ప్యాకెట్లో పెట్టిన వాటికి ఏర్లు వచ్చాయేమో చూసి దీన్ని ఇంకో పాటలో నాటుకునేది చూపిస్తాను. ఇవి చెప్పాను కదా ఇలా కొమ్మలే పెట్టాను నేను, ఈ కొమ్మలకే ఇవి వచ్చుంటాయి. ఏర్లు బాగా వచ్చేసాయి, ఇది గట్టిగా ఉంది, పట్టుకొని ఉంది. ఇప్పుడు ఇంకోటి చూద్దాం.
ఇందులో ఒక టమాటా మొలక కూడా వచ్చేసింది. చూడండి దీనికి కూడా బాగా వేర్లు వచ్చేసాయి, దీన్ని కూడా నాటుకోవచ్చు. ఇప్పుడేమో ఈ పాట్లో అడుగున్నా నేను చెప్పాను కదా, ఇలా ఆకులు పువ్వులు వేస్తాను. ఈ మిక్సింగ్ ఏమో సేమ్ ఇసుక ఎరువు మట్టి కలిపాను కదా, దీన్ని ఫుల్ చేస్తాను. ఇప్పుడు వీటిల్ని రెంటిని ఒక దాంట్లోనే నాటుకుందాము. ఇలా మన్ను ఎప్పుడు ఫుల్ పైకల్లా పోయకూడదు, ఇలా కొంచెం వెళ్తుంటేనే ఈ చెట్లకు బాగా వేర్లు పట్టి కుళ్ళిపోకుండా బాగా వస్తాయి పైకి. వీటికి ఎక్స్ట్రా ఏం లేదు, కట్టింగ్స్ చేసుకుంటే మనం ఎక్కువ ఎంత ఎక్కువ కటింగ్ చేస్తామో పుదీనా లాగే అంత ఎక్కువ గుబురుగా వస్తుంది ఇది. ఇప్పుడు దీనికి నీళ్లు పోసుకుందాం. ఇవి రెండు ఎక్స్ట్రా కట్ చేసినవి ఉన్నాయి కదా, ఇవి కూడా పెడతాను. ఇలాగే వస్తాయి. దీనికి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు, కొంచెం నీళ్లు వేసుకుంటే సరిపోతాయి రోజుకొకసారి. సన్లైట్ కూడా మీడియం ఉంటే సరిపోద్ది, డైలీ ఒక 4-5 అవర్స్ సన్లైట్ పడే దగ్గర పెడితే సరిపోద్ది. దీనికి వచ్చి నేను లో బియ్యం కడిగిన నీళ్ళు అలాంటివి పోస్తుంటాము. చూసారు కదండి, రెండు, ఒకటి రీపాటింగ్, ఇంకా కొత్తగా మొలకలు వేర్లు వచ్చి నాటుకున్నది ఎలా చేయాలో మరుగు అని చూపించాను కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.